ఐవిఎస్ గుడ్ మార్నింగ్. న్యూజన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూసినట్టయితే మన మార్కెట్స్ వాళ్ళ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం యుఎస్ మార్కెట్స్ నుంచి చాలా నెగిటివ్ క్యూస్ వచ్చి ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్ డిప్ కనిపించినప్పటికీ మన మార్కెట్స్ మాత్రం మిడ్ సెషన్ తర్వాత చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయ్యి ఒక దశలో గ్రీన్ లో కూడా వచ్చే ట్రెండ్ మనకు కనిపించింది. కాకపోతే లాస్ట్ లో మళ్ళీ కొద్దిగా నేర్చించినప్పటికీ ఓవరాల్ గా వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ మన మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఫుట్ మీద ఉన్నాయి. కాకపోతే ఇవాళ యుఎస్ మార్కెట్స్ లో మరింత వీక్నెస్ మనకు కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ నుంచి చాలా 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 నెగిటివ్ సంకేతాలు వస్తూనే ఉన్నాయి. చాలా స్పష్టంగా బేర్ మార్కెట్ టెరిటరీలోకి యుఎస్ ఎంటర్ అయింది అన్న ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టెక్నికల్ ఫ్యాక్టర్స్ చూసినా అలాగే ఉంది, ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ చూసినా అలాగే మనకు కనిపిస్తుంది. యుఎస్ ఫెడ్ తీసుకుని నిర్ణయాలంటే పావు శాతం వడ్డీ రేట్లు పెంచడానికి అక్కడ మోస్ట్ ఆఫ్ ది జనాలకు రుచించినట్టు కనిపించట్లేదు. దీనితో డొనాల్డ్ ట్రంప్ కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచకుండా ప్రస్తుతానికి ఆగాలన్న ఆయన వ్యాఖ్యలను ఫెడ్ కూడా పట్టించుకోలేదు. దీనితో నిన్న ఒక కీలకమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు. 9 శాఖలకు సంబంధించి షార్ట్ టర్మ్ ఏవైతే అవసరాలు ఉంటాయో ఖర్చులు చేసేందుకు దాన్ని ఆ ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో యుఎస్ మార్కెట్ యుఎస్ గవర్నమెంట్ ఆపరేషన్స్ కి కొద్దిగా హాల్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న ఆందోళన కూడా యుఎస్ ఇన్వెస్టర్స్ లో కనిపించింది. దీంతో నాస్డాక్ డౌ జోన్స్ లాంటి ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% మేర నేను నష్టపోవడం మనం చూసాం. అండ్ ఎస్పెషల్లీ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ లైక్ అమెజాన్ అనుకోవచ్చు, యాపిల్ అనుకోవచ్చు, వీటిలో పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవి ఎక్కడ దాకా వెళ్తాయి ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం కనిపిస్తుంది. మొత్తానికైతే యుఎస్ లో సిచ్యువేషన్ ఆరాటికి తీసుకట్టుగా తయారవుతుంది. దీనితో నిన్న డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన యుఎస్ డిఫెన్స్ చీఫ్ మాటిస్ కూడా తన పదవి నుంచి తక్షణం వైదొలిగారు. ఇది కూడా వన్ ఆఫ్ ది వరింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. మొత్తానికైతే యుఎస్ నుంచి చాలా వీక్ సిగ్నల్స్ అందుతున్నాయి. బట్ మన మార్కెట్స్ అయితే కొద్దిగా డీకపుల్ అయినట్టే కనిపిస్తుంది. అమెరికన్ మార్కెట్స్ ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే క్రూడ్ బాగా పతనం అవుతుంది. దాదాపు $55 స్థాయికి క్రూడ్ వచ్చేసింది. బ్రెంట్ క్రూడ్ అక్టోబర్ లెవెల్స్ ని చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 35-36% మేర డిప్ మనం బ్రెంట్ క్రూడ్ లో చూసాం. అండ్ డాలర్ రూపీతో పోల్చుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 మంత్ లోకి వచ్చింది. నిన్న బిలో 70 రూపీస్ మార్కెట్ కి డాలర్ రూపీ రావడం చూసాం. 69.70 రూపాయల స్థాయికి రూపాయి డాలర్ చేరుకుంది. డొమెస్టిక్ ఫ్రంట్ లో చాలా పాజిటివ్ న్యూస్ మనకు కనిపిస్తున్నాయి. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బ్యాంక్స్ రీకాపిటలైజేషన్ సంబంధించి దాదాపు 83 వేల కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎస్యూ బ్యాంక్స్ కి రీకాపిటలైజేషన్ అంటే మూలధన కేటాయింపు చేయబోతుంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో 41 వేల కోట్ల రూపాయలు పార్లమెంట్ నుంచి నాడు వచ్చిన తర్వాత పిఎస్యూ బ్యాంక్స్ లో ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోవచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలహాబాద్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఇప్పటికే బాగా పెరిగిన్నాయి. బట్ వీటిలో ఇక యాక్షన్ ఆగిపోవచ్చేమో గానీ ఫ్రెష్ గా అంటే పీసీఏ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి లాంటి బ్యాంక్స్ కు కూడా రీకాపిటలైజేషన్ ఇవ్వచ్చు, ఇవ్వాలి అన్న యోచన ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా గొప్ప ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. అండ్ పీసీఏ నుంచి అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి 3 నుంచి 5 బ్యాంకులు బయటకు వచ్చే స్థితిలో ఉన్నాయి. ఎన్పిఏ రికగ్నేషన్ దాదాపు పూర్తయిందన్న వ్యాఖ్యలు బట్టి చూసుకున్నట్టయితే మేబీ బ్యాంకింగ్ రంగ సెక్టర్ లో ఇప్పటికిప్పుడు కొద్దిగా వర్స్ట్ అయిపోయిందన్న ఇది మనం చూస్తున్నాము. అటువైపు అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ వీక్ అవుతున్నాయి, రూపీ స్ట్రెంగ్త్ అవుతుంది కాబట్టి ఐటీ స్టాక్స్ లో కూడా కొద్దిగా అమ్మకాలు అవుతూ ఉండొచ్చు. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతున్నట్టు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు. సో నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ 100 పాయింట్ దాకా కనిపించినప్పటికీ మన మార్కెట్స్ లో చాలా చాలా స్ట్రాంగ్ రికవరీ మనకు కనిపించింది. 10,950 లెవెల్స్ ఒక దశలో గ్రీన్ లో కూడా వస్తుందేమో అనుకున్నాము. బట్ ఇవాళ ఎలాంటి టెక్నికల్ వ్యూ చూస్తున్నారు? మేబీ కొద్దిగా వీక్ గా ఓపెన్ అయినప్పటికీ కొద్దిగా కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్సెస్ ఏమేరకు కనిపిస్తున్నాయి? ఐ థింక్ మీరు ఇప్పుడే చెప్పినప్పుడు మనం యుఎస్ మార్కెట్స్ ఆర్ గ్లోబల్ మార్కెట్స్ కి డీకపుల్ అయినట్టు యాక్చువల్లీ లాస్ట్ 10 డేస్ నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయి. బట్ మళ్ళా మనం ఎప్పుడు ఫాలో అవుతామని చెప్పడం కూడా ఈ స్టేజ్ లో కష్టం, ఎందుకంటే ఎవ్రీ టైం ఇలానే అవుతుంది మన మార్కెట్స్. సో లాస్ట్ టైం కూడా మనం చేసిన డౌ జోన్స్ పడుతున్నప్పుడు మనం ఒక 10 డేస్ రియాక్ట్ అవ్వలేదు, బట్ డౌ జోన్స్ పెరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వడం చేసాం. సో ఈ సిచ్యువేషన్ మనం వీ షుడ్ బి కేర్ఫుల్ అండి. నా ఉద్దేశంలో 10,703 అనేది మేజర్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, అంటే విత్ ఇస్ 250 పాయింట్స్ అవే. సో లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మేబీ 11,000-11,100 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ ఫ్రెష్ ఎంట్రెన్స్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో లాంగ్ పొజిషన్స్. ఇన్ కేసు ఎవరైనా షార్టింగ్ చేయాలంటే కనుక 11,000 అరౌండ్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పైన పెట్టుకుంటే కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో 200 పాయింట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది.
సో సెల్ ఆన్ ర్యాలీస్ గా ప్రాఫిట్ టేకింగ్ కోసం అనే చెప్తాను, నాట్ ఓపెన్ షార్ట్ పొజిషన్స్ కోసం. అండ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రాబ్లీ ఒక డీపర్ కరెక్షన్ ఆర్ స్టీప్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ స్టాప్ లాస్ అనేది 10,703 కింద ఉంది మనకి, అంటే 250 పాయింట్స్ అవే కాబట్టి ఎప్పుడైతే 100-150 పాయింట్స్ మార్కెట్ పడుతుందో అప్పటి నుంచి అక్యుములేషన్ అనేది మొదలెట్టాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్స్ ఎగ్జిబిట్ అవుతుంది. సో 27,555 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది ఈ స్టేజ్ లో. సో 275 దగ్గర మనం క్లోజ్ అయ్యాం నిన్న, అంటే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మన మార్కెట్స్ పెరిగింది, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ 2-3 ఈవెంట్స్ అండి. వన్ ఇస్ క్యాటలిస్ట్ ఫ్రమ్ ద ఆర్బీఐ, ప్రాబ్లీ ఎప్పుడైతే ఆర్బీఐ గవర్నర్ చేంజ్ అయ్యాడో అతను హీల్ బి లిబరల్, కొద్దిగా బ్యాంక్స్ కి డబ్బులు ఇవ్వడం కానీ గవర్నమెంట్ కి మనీ ఇవ్వడం కానీ అని. సెకండ్ థింగ్ ఈస్ క్రూడ్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ తోటే మన మార్కెట్స్ పెరిగాయి, గ్లోబల్ ఇగ్నోర్ చేస్తూ. సో ఎప్పుడైతే ఈ గుడ్ న్యూస్ ఫ్యాక్టర్ అయిపోతుందో ఫుల్లీగా, డెఫినెట్లీ అక్కడి నుంచి కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ స్టేజ్ వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ సెక్టర్ రొటేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మార్కెట్ లో. సో మనకి ఎనీ సెక్టర్ లో ఎనీ స్టాక్ మనం పిక్ చేసినా కూడా 3-5% ప్రాఫిట్స్ వస్తే అవి కూడా ఇమీడియట్లీ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే విదిన్ 3 డేస్ మళ్ళా ప్రాఫిట్స్ అనేది ఆపరేట్ అయిపోవడం చూస్తున్నాం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ సిచ్యువేషన్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి నియర్ టు ద రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ సాధించాలి. అదర్వైజ్ నా ఉద్దేశంలో ఫైనాన్షియల్ స్పేస్ కానీ లేదంటే ఎనీ స్పేస్ ఎఫ్ఎంసీజీ ఆటో ఎక్కడైనా కూడా ప్రాఫిట్స్ ఉంటే కనుక పార్షియలీ బుక్ చేస్తాం. అప్ టు 11,400 వరకు, 11,140 వరకు మొత్తం ప్రాఫిట్స్ అనేది ఆఫ్ ద టేబుల్ ఉండాలి. సో అరుణ్ గారు, మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూ తో ఉన్నారు? ఒకటి, యుఎస్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి, యుఎస్ మార్కెట్ ఆల్మోస్ట్ బేర్ ఫేజ్ లోకి వెళ్తుంది, బేర్ టెరిటరీలోకి ఎంటర్ అయింది, బేర్ గ్రిప్ లో ఉందని చెప్పి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి మనకి. అండ్ అట్ ది సేమ్ టైం పార్షియల్ అంటే ఇమీడియట్ శాంక్షన్స్ అవసరమే, దానికి కూడా ట్రంప్ సంతకాలు చేయట్లేదు. చాలా అంటే కొద్దిగా అందరికీ వాతావరణం అక్కడ నెలకొని ఉంది, దాని ఇంపాక్ట్ ఎంతవరకు మన మార్కెట్స్ మీద ఉండొచ్చు? ఏ సెక్టార్స్ ఇమీడియట్ గా హ్యామర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఒకవేళ కనుక రెసిషన్ లోకి వెళ్తే అది మనకి షార్ట్ టర్మ్ లో పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? ఒకవేళ పాజిటివ్ అయితే ఏ రంగాలు పాజిటివ్ అవుతుంది? సో ఒకటండి, మనం యుఎస్ ఎకానమీ అనేది రిసెషన్ లో ఎంటర్ అవడం అనేది ఆల్మోస్ట్ అందరూ అనలిస్ట్ కూడా కన్సెన్సస్ తో ఉన్నారండి. మనకి వాళ్ళ బాండ్ యీల్డ్స్ కూడా ఇదే ఇండికేట్ చేస్తూ వస్తాయండి. మనం డాట్ ప్లాట్ అనాలిసిస్ అని అంటాం వాటిని. వాళ్ళ 3 మంత్స్ ట్రెజరీ బిల్స్ రేట్ ఏదో ఉందో అది దానికంటే 10 ఇయర్స్ బాండ్ ఇల్స్ కంటే కూడా అది ఎక్కువగా ఉంది, విచ్ మీన్స్ దట్ బాండ్ ఇల్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయి, విచ్ ఇస్ లైక్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చండి వాళ్ళకి. ఆ రిసెషన్ లోకి డెఫినెట్ గా వెళ్తుంది అనే టైప్ లో మనకి ఆ ఇండికేషన్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. బట్ ఐ సీ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ అండి, ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్స్ ఆపర్చునిటీ కూడా అక్కడే మొదలవుతుంది అండి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ లో కూడా మనకి అక్కడ ఆపర్చునిటీ లేనప్పుడు డెఫినెట్లీ దే విల్ థింక్ ఓవర్, యూనో, వాళ్ళకి రిస్క్ రివార్డ్ బేసిస్ పైన కొద్దిగా ఎక్కువగా రిటర్న్ వచ్చే ఏరియాస్ ఎంచుకోవడం అనేది వాళ్ళకి మామూలుగా, ఐ మీన్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది, బికాస్ ఆ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్, ఎస్పెషల్లీ మనకి ఫార్మా కానివ్వండి అండ్ ఐటీ రంగం ఎక్కడైతే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో యుఎస్ మార్కెట్స్ కి, అండ్ దాంతోపాటు ఆటో ఆన్సిలరీ బిజినెస్ కూడా కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందండి, లైక్ మదర్సన్ సోమి, భారత్ ఫోర్జ్ ఇట్లాంటి కంపెనీస్ కి. సో వీటన్నిటి కొద్దిగా ఇమీడియట్ గా ఇన్ ద సెన్స్ దట్ షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతాయండి ఇలాంటి సెక్టర్స్. సో కొన్ని రంగాలైతే ఐ మీన్ కంప్లీట్ ఎక్స్పోజర్ ఉంటుందండి లైక్ ఐటీ అండ్ ఫార్మా, కొన్ని రంగాలకైతే పార్షియల్ ఎక్స్పోజర్ ఉంటుంది లైక్ ఆటో ఆన్సిలరీ బిజినెస్, అండ్ దాంతోపాటు కొద్దిగా ఎక్విప్మెంట్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ బిజినెస్ కూడా కొద్దిగా ఎక్స్పోజర్ ఉంటుంది. సో వీటన్నిటిని తప్పించి మిగతా సెక్టర్స్ ఐ థింక్ విల్ రియాక్ట్ పాజిటివ్లీ. ఎందుకంటే అండి మన వాల్యుయేషన్స్ చూసుకుంటే మనం, సో ఎఫ్ఐఎస్ యాంగిల్ లో ఆలోచిస్తే, నేను ఐ వుడ్ ఎఫ్ఐఎస్ యాంగిల్ ఆలోచిస్తే డెఫినెట్లీ అది ఒక ఆపర్చునిటీ లాగా కనబడుతుందండి. ఎందుకంటే వాల్యుయేషన్స్ నార్మల్ దానికంటే కూడా మనకి 5 ఇయర్ యావరేజ్ కంటే కూడా కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండి. మన దగ్గర చూసుకున్నా కూడా ఫండమెంటల్ గా థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ లిటిల్ బిట్ అండి. మనకి లాస్ట్ 6 మంత్స్ లో కనబడిన నెగిటివిటీ అయితే డెఫినెట్లీ ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో పర్స్పెక్టివ్. ఒకటి ఆయిల్ ఏమంటారు హ్యాండిల్ చేసే లెవెల్ లోకి వచ్చిందండి, రూపీ కూడా స్ట్రెంగ్ అవుతూ వస్తుంది, అండ్ దాంతోపాటు డెఫిసిట్స్ కూడా కొద్దిగా కంట్రోల్లోకి వచ్చాయి. ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ గా ప్లే చేస్తాయి. సో ఇన్ మై వ్యూ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY20 విల్ బి అ పాజిటివ్ అండి. మనం FY16-17 లో ఎలాంటి అయితే ప్రాఫిట్స్ చూసామో స్టాక్స్ లో, ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY20 లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ April 1st ఆన్వర్డ్స్ అండ్ September 30th వరకు ఐ థింక్ వీ విల్ సీ దోస్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ బికాస్ ఆఫ్ FII షిఫ్టింగ్ టు ఇండియా ఫ్రమ్ డెవలప్డ్ మార్కెట్స్ అనేది నా ఒపీనియన్ అండి. సో ఎలాంటి రంగాలంటే ఆల్మోస్ట్ మనం పదే పదే చెప్తున్నామండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇన్ఫ్రా ఒకటి చాలా పాజిటివ్ గా కనబడుతుంది, అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా చాలా పాజిటివ్ గా కనబడుతుంది బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండ్ ఆర్డర్ బుక్స్ అండి. వాళ్ళకి హెల్దీ ఆర్డర్ బుక్స్ కనబడుతున్నాయి, అండ్ క్యాపిటల్ గుడ్స్ కూడా చాలా బాగా, ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్స్ కెపాక్స్ అయితే పెట్టారు అండ్ కెపాసిటీ యూటిలైజేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదని. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే క్యాపిటల్ గుడ్స్ కూడా చాలా పాజిటివ్ గా కనబడుతుంది. కొద్దిగా ఐటీ రంగానికి మాత్రం షార్ట్ టర్మ్ లో నెగిటివిటీ అయితే తప్పదండి బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా దానికి కంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాయి.
సో నా ఉద్దేశంలో ఐ థింక్ సెక్టర్ స్పెసిఫిక్ గా వెళ్ళాలండి, సెక్టర్ స్పెసిఫిక్ గా వెళ్ళి అండ్ వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్న స్టాక్స్ పిక్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం తీసుకుందాం. మెయిల్స్ లో చంద్రశేఖర్ అడుగుతున్నారు, కామ్కార్ కంటైనర్ కార్ప అని కూడా అడిగినట్టున్నారు, 677 రూపీస్ లో 800 షేర్స్ తీసుకున్నారట ఫర్ షార్ట్ టర్మ్ పర్పస్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యాక్చువల్లీ స్టాక్ ఈస్ ఓకే అండి, ఈ స్టేజ్ లో మనకి 200 డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. 680 లో మీరు కొన్నారు, కరెంట్లీ 666 ఉంది. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ 540 నుంచి 640 పెరిగినాక, అంటే 100 రూపీస్ పెరిగినాక మీరు కొన్నారు. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే 645 200 డే మూవింగ్ యావరేజ్ అది స్టాప్ లాస్ ఉంటుంది. అదేవిధంగా 695 ఏదైతే స్వింగ్ హై ఉందో అది రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో 30 రూపీస్ కింద 30 రూపీస్ పైన ప్రాబ్లీ 1:1 రిస్క్ రివార్డ్ అండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయాలి, ఎందుకంటే షార్ట్ టర్మ్ కోసం ఉన్నారు కాబట్టి స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. నాగేశ్వరరావు అడుగుతున్నారు, టైడ్ వాటర్ 6990 తీసుకున్నారట, 100 షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చా? 6990 టైడ్ వాటర్ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయొచ్చు అండి. 5443 ఉంది ప్రైస్, మనకి ఆల్ టైమ్ హై నుంచి చూస్తే కనుక 8321 నుంచి ఆల్మోస్ట్ 4866 దాకా రావడం చూసాం. బట్ 6900 ఇమీడియట్లీ రావడం కష్టం, ప్రాబ్లీ మీరు అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ స్టేజ్ లో. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 6121 అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. ఇన్ కేస్ మీరు 1-2 ఇయర్స్ వ్యూ ఉండి హోల్డ్ చేయాలి అంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. శ్రీనివాస్ అడుగుతున్నారు, జేకే పేపర్ 165 అండ్ 65 లో 500 షేర్స్, ఇన్ఫోసిస్ 669 లో 500 షేర్స్ తీసుకున్నారట, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? ఇన్ఫీ అయితే మీరు షార్ట్ టర్మ్ లో కొద్దిగా వాలటిలిటీ అయితే రెడీగా ఉండాలండి. బట్ యాజ్ ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, ఈ రోజు కూడా మనకి ఇవాళ సిఎఫ్ఓ కూడా నిలంజన్ రాయ్ని అపాయింట్ చేస్తున్నారండి. సో కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ ఇవన్నీ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొద్దిగా నెగిటివిటీకి. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో అయితే ఇట్స్ స్ట్రాంగ్ స్టాక్ అండి, డెఫినెట్లీ అక్యులేట్ చేయమంటారు. డిఫరెంట్ వేరియస్ లెవెల్స్ లో ఒకేసారి డిప్లాయ్ చేయద్దండి మనీ అంతా, డెఫినెట్ గా ఎస్ఐపి మోడ్ లో కానివ్వండి, కొద్దిగా 2-3 ఫేజెస్ లో కానీ అక్యులేట్ చేసుకోమంటాను. ఇన్ఫోసిస్ జేకే పేపర్ పర్లేదండి, మీరు ప్రైసింగ్ పాయింట్ లో కొద్దిగా ఐ మీన్ ఐ వుడెంట్ సే మంచిగా అని చెప్పలేరు, డీసెంట్ ఇన్ఫ్ అక్యుములేషన్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీ ఏంటంటే మోర్ లైక్ మైక్రో ఫ్యాక్టర్స్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తాయండి ఇట్లాంటి పేపర్ ఇండస్ట్రీకి ఇలాంటి వాటికి కానీ. సో కొద్దిగా టైం అయితే డెఫినెట్లీ పడుతుంది, ఉన్న వాటిలో ఇది కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. డెట్ కూడా రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు, కొద్దిగా ఏంటంటే మార్జిన్స్ కొద్దిగా స్ట్రింక్ అయి కనబడతాయి. సో నా యాంగిల్లో నా వ్యూలో అయితే హోల్డ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కొద్దిగా కీప్ ఏ క్లోజ్ వాచ్ అన్నమాట. నెల్లూరు నుంచి కళ్యాణ్ పరకాలం. కళ్యాణ్ సార్ నమస్తే సార్, నేను హీరో తీసుకున్నాను సార్, 3000. ఏదండి? హీరో మోటో కార్. ఓకే, 3000 తీసుకున్నాను, అది హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? ఓకే, హీరో మోటో 3000 కొన్నారు, ఆల్రెడీ మీరు 10% ప్రాఫిట్ లో ఉన్నారండి. సో 3361 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. బట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్ 2600 నుంచి పెరగడం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక. సో డెఫినెట్లీ ఇక్కడ యావరేజ్ అయితే వద్దు, దట్ వీ కాల్ పిరమిడింగ్. ఒక స్టాక్ కొన్నాక మళ్ళీ హైలోకి ఉంటాం దాని పిరమిడింగ్ అంటాం. సో డెఫినెట్లీ యావరేజ్ వద్దండి. మీకున్న పొజిషన్ ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే యూ కెన్ రన్ ద పొజిషన్, లేదు మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం తీసుకున్నారంటే కనుక 3180 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 3600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10% అప్ ఉంది. ప్రాబ్లీ 3670 నుంచి 3740 మధ్యలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాఫిట్స్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి. నరసాపురం నుంచి సూర్యబాబు వారి కాలర్. నమస్కారం, చెప్పండి. మేము 748 లో కొన్నాం అండి, అలాగే డిబి రియల్టీ కుటుంబరావు గారు రికమెండ్ చేశారని 65 లో కొన్నాం, అది తగ్గిపోయిందండి, యావరేజ్ చేయొచ్చా? అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏది మంచి కంపెనీ తీసుకోమంటారు సజెస్ట్ చేయండి. మంచి ప్రైస్ లో కొన్నారండి, మంచి పాయింట్ లో కూడా కొన్నారు మీరు. 600 నుంచి ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ వరకు వెళ్ళి ఆల్మోస్ట్ మళ్ళీ కొద్దిగా కిందికి రావడం చూసాము, మంచి లెవెల్ లో ఫిక్స్ చేశారు. లాంగ్ టర్మ్ వ్యూలో డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి మహీంద్రా అండ్ మహీంద్రా. అండ్ డీబీ రియాలిటీ యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయదండి, ఉన్న సిచ్యువేషన్స్ లో కొద్దిగా వీక్ కనబడుతుంది ఇప్పుడు, అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ అన్ అరౌండ్ అండి. సో నా సిచ్యువేషన్స్ లో కొద్దిగా మీకు కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి. సో యావరేజ్ మాత్రం చేయద్దు, ఉన్నది మాత్రం రన్ చేయమని చెప్తానండి ఉన్న పొజిషన్ ని.
కమింగ్ టు ఇన్ఫ్రాస్పేస్ మనం పదే పదే మాట్లాడుకుంటున్నామండి. ఇన్ఫ్రాస్పేస్ వాల్యుయేషన్ యాంగిల్ లో మంచి అట్రాక్టివ్ గా కనబడుతుంది. కొద్దిగా రిస్క్ అపిటైట్ తక్కువగా ఉంటే మీరు అశోక బిల్కాన్ లాంటిది కొద్దిగా సేఫ్ మోడ్ లో వెళ్ళిపోవచ్చు అండి. ఇన్ఫాక్ట్ లార్జెస్ట్ ప్లేయర్ అయిన ఎల్ఎన్టీ కూడా మనకి మనం రికమెండ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 30% వరకు రిటర్న్స్ ఇచ్చిందండి. 1000 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 49 లెవెల్స్ వరకు వచ్చింది. సో మరి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఏది పిక్ చేసినా కూడా విల్ బి ఏ గుడ్ బెట్ అండి. మీ రిస్క్ అపిటైట్ ని బట్టి లార్జ్ ప్లేయరా లేదంటే స్మాల్ ప్లేయరా అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉంటే అశోక బిల్కాన్ ఎల్ఎన్టీ లాంటివి చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ రిస్క్ అపిటైట్ తక్కువగా ఉంటే ఒకవేళ ఎక్కువగా ఉంటే దిలీప్ బిల్కాన్ లాంటి వైపు కూడా చూడొచ్చు అండి. కాలిఫోర్నియా నుంచి కృష్ణ మరొకాలు అడగండి. కృష్ణ గారు హలో. హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. సార్ ఇది కలిపి కేవీబీ టాటా కాఫీ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు స్టాక్స్ ని? కేవీబీ టాటా కాఫీ అండ్ టాటా మోటార్స్. యా డెఫినెట్లీ స్టాక్స్ ఆర్ గుడ్ అండి. ప్రాబ్లీ 1 ఇయర్ వ్యూ కోసం అయితే అక్యుమిలేట్ చేయమనే చెప్తాను. నా ఉద్దేశంలో కరూర్ వైశ్య ఆల్రెడీ బాటమ్ అవుట్ అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది. సో స్టాక్ మనం లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక 140 నుంచి క్లోజ్ టు 70 అంటే హాఫ్ అవుట్ అని చూసాం. అండ్ కరెంట్లీ ఇట్స్ అరౌండ్ 85. సో నా ఉద్దేశంలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ 6 మంత్స్ మార్కెట్ వుడ్ బి వొలటైల్ అండి. సో వొలటాలిటీలో మీరు స్టీపర్ కరెక్షన్స్ లో క్యాచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. హరీలో కొనాల్సిన అవసరం అయితే లేదు. సో బిట్వీన్ 85 and 75 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి కరూర్ వైశ్య బ్యాంక్. అండ్ టాటా కాఫీ ఇస్ ఆల్సో గుడ్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా బేరిష్ లో ఉంది ఈ టైంలో. ప్రాబ్లీ నా ఉద్దేశంలో 81 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో విఆర్ ఎట్ 93 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 93 and 81 ప్రాబ్లీ దట్స్ ద జోన్ టు అక్యుమిలేట్. అండ్ టాటా మోటార్స్ ఇఫ్ యూ హావ్ 3 ఇయర్ వ్యూ నే అక్యుమిలేట్ చేయమంటారండి. అదర్వైజ్ 1 ఇయర్ కోసం అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మీరు ఆటో స్పేస్ లోనే ఉండాలంటే మేబీ అశోక్ లేలాండ్ ఈస్ ఎ బెటర్ ఐడియా దెన్ టాటా మోటార్స్. విజయవాడ నుంచి దుర్గా ప్రసాద్ కొరకాలం. సార్ సుందరం మల్టీ పేపర్ టీవీఎస్ గ్రూప్ షేర్ అండి. అదంటే నేను 2.50 రూపాయలలో ఒక 5 షేర్లు కొన్నానండి. ఓకే, ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? సుందరం మల్టీ పేపర్ ట్రై చేస్తున్నారు. చాలా చిన్న స్టాక్ అండి, 50 crores కూడా లేదండి మార్కెట్ క్యాప్ చూసుకుంటే. ఇట్స్ వెరీ రిస్కీ టు అటెంప్ట్ అని చెప్తానండి. స్టేషనరీ ప్రొడక్ట్స్ లో, నోట్బుక్స్ లో కొద్దిగా మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నారండి. నోట్ ప్యాడ్స్, లాంగ్ నోట్బుక్స్ ఎస్పెషల్లీ స్టేషనరీ అని చెప్పుకోవచ్చు అండి. ఇది టీవీఎస్ గ్రూప్ అయితే కాదనుకుంటానండి ఇప్పుడున్న న్యూస్ ప్రకారం అయితే. కాకపోతే ఏంటంటే వెరీ రిస్కీ అవుతుందండి. మీరు ఈ పాయింట్ లో అటెంప్ట్ చేశారు అండ్ ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు. గ్రోత్ కూడా పెద్దగా ఏం కనబడట్లేదు. లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ అండి. అండ్ ప్రమోటర్ ప్రెడ్జ్ కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇలాంటి సెక్టర్ లో ప్రమోటర్ ప్రెడ్జ్ ఉందంటే ఐ థింక్ వీ హావ్ టు సీ విత్ కొద్దిగా స్కెప్టిసిజం తో చూడాల్సి వస్తుందండి. సో నాట్ ఎట్ ఆల్ ఆప్టిమిస్టిక్ అండి. మీరు ఏదైనా టెక్నికల్ గా ఏదైనా బౌన్స్ బ్యాక్ ఉంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా డిసప్పాయింటింగ్ వచ్చాయండి. మీరు టాప్ లైన్ చూసుకుంటే 50% పడింది అండ్ ప్రాఫిట్స్ లో కూడా పెద్దగా ఏం లేదండి. 40 లాక్స్ వరకు ప్రాఫిట్ రిపోర్ట్ చేశారు. నా సజెషన్ అయితే టెక్నికల్ గా ఏదైనా బౌన్స్ బ్యాక్ ఉంటే ఐ మీన్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. సుందరం గ్రూప్ అయితే కాదు, ఇది సుందరమ్స్ అని ఏదో వేరే గ్రూప్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. 1985 లో కంపెనీ స్టార్ట్ అయింది. మొత్తం బిజినెస్ అంతా స్టేషనరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లోనే ఉంది. శ్రీరామ్ మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో అడగండి శ్రీరామ్. మార్నింగ్ అండి. 40 లెవెల్స్ లో తీసుకున్నాండి. వక్రంజి మొన్న రీసెంట్ లో తీసుకున్నారా? లేదండి, చాలా లో అది మళ్ళీ వెంట అప్ టు 28 మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ షుడెంట్ ట్రేడ్ అండి. యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ స్టాక్స్ 500 నుంచి డెంట్ అయిపోయి 20-23 పడ్డాయో మీరు కొన్నారు, దట్స్ ఓకే. బట్ ఐ థింక్ ఆల్ ద ఇన్వెస్టర్స్ యూ షుడ్ అవాయిడ్ ట్రేడింగ్ దీస్ స్టాక్స్. సో యూఆర్ లక్కీ 40 లో మీరు కొన్నాక 28 దాకా వెళ్ళింది. సో స్వింగ్ హై 41 అండి. సో నా ఉద్దేశంలో 41 లో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. లేదు ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ నా ఉద్దేశంలో ఈ స్టేజ్ లో 31 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేస్తే, ఒకవేళ 41 ఇది బ్రేక్ అయింది అంటే కనుక 60 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే చార్ట్స్ పరంగా ఉంది. బట్ వెరీ కేర్ఫుల్లీ ఉండాల్సిన స్టాక్ ఇది. 31 స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఒకవేళ 41 దాటి 1 or 2 డేస్ ట్రేడ్ అయింది అంటే కనుక స్టాప్ లాస్ ని 38 ట్రైల్ చేసి అక్కడ నుంచి 60 వరకు మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. రమేష్ మెయిల్ చేస్తారు. డిమెల్స్ తర్వాత మళ్ళీ సపరేట్ లిస్ట్ అయిన కంపెనీస్ అరవింద్ ఉన్నాయి. అరవింద్ లో ఏది బెస్ట్ బెట్ అవుతుంది ఆఫ్టర్ డిమర్జర్? సో మీరు ఐ థింక్ యూ షుడ్ స్టిక్ టు టెక్స్టైల్స్ అనే చెప్తానండి నేను. ఇప్పుడు డీమర్స్ రాదు, ఎందుకంటే వాల్యూ అన్లాకింగ్ అనేది ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. అండ్ యూఎస్ లో ఉన్న ఆపర్చునిటీ చూసుకున్నా కూడా ఐ థింక్ అరవింద్ టెక్స్టైల్ ఐ మీన్ టెక్స్టైల్ వింగ్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్ విల్ డూ బెటర్ అండి. అపారెల్ కి బానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే లిమిటెడ్ మార్కెట్ స్కోప్ ఉంటుందండి అలాంటి సెగ్మెంట్ కి. సో నా సజెషన్ అయితే మీరు కొద్దిగా అన్లిమిటెడ్ అప్సైడ్ ఉండాలి అని అనుకుంటే డెఫినెట్లీ టెక్స్టైల్ వింగ్ అయితేనే బెటర్ అండి.
అండ్ గోవిత్ అరవింద్ అని చెప్తాను. సేమ్ అరవింద్ 356 రూపీస్ లో తీసుకున్నారట చైతన్య అని. కార్పొరేట్ యాక్షన్ తర్వాత షేర్స్ కూడా మీకు వచ్చి ఉంటాయి, హోల్డ్ చేసుకోవచ్చా? యా డెఫినెట్లీ అండి, ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ అండి. మీకు ఆపర్చునిటీ చూసుకున్నా కూడా యుఎస్ మార్కెట్ లో ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఉన్న వాటిలో కూడా మనకి డొమెస్టిక్ గా కూడా మంచి ప్రెజెన్స్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ లో కూడా మంచి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి అరవింద్ కి. గంగా భవానీ మేం చేస్తారు, థైరో కేర్ అండ్ సెలాన్ ఎక్స్ప్లో ఈ టూ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా, థైరో కేర్ అండ్ సెలాన్ ఎక్స్ప్లోరేషన్? థైరో కేర్ ఓకే అండి, లాంగ్ టర్మ్ కోసం యూ కెన్ అటెంప్ట్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ కూడా ఇలాంటి స్టాక్స్ లో, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ 970 నుంచి అరౌండ్ 524 దగ్గర బాటమ్ అవుట్ అయిందని అనుకుంటున్నాను. బట్ వెరీ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకునేటట్టయితే యూ షుడ్ ట్రై లాంగ్ టర్మ్ కి. సో 550 కరెంట్ మార్కెట్ ప్రైస్, 550 నుంచి 520 మధ్యలో ఐ థింక్ అక్యుమినేషన్ అని చెప్పొచ్చు, బిలో 500 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 630-640 దగ్గర ఐ థింక్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ కూడా తీసుకోవాలి. అండ్ సెలాన్ ఎక్స్ప్లోరేషన్ ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి, ప్రాబ్లీ ఇట్స్ ఆల్ సీజనల్, ప్రాబ్లీ ఈ క్రూడ్ ని బట్టి ఐ థింక్ ఆ స్టాక్ ప్రైస్ కూడా మూవ్ అవుతుంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ ఇన్వెస్టబుల్ స్టాక్, మేబీ ట్రేడింగ్ చేయాలి అంటే కనుక యూ కెన్ అటెంప్ట్. ఓకే, టాటా మోటార్స్ గురించి మరొక టెక్నికల్ వ్యూ గురించి అడుగుతున్నారు. 177 లో శ్రీకాంత్ బై చేశారట ఫ్యూచర్స్ లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 177 టాటా మోటార్స్. ఎప్పుడైతే మీరు ఫ్యూచర్స్ లో ఉన్నారంటే 177 లో షుడ్ హావ్ కెప్ట్ స్టాప్ లాస్ అండి. సో నా ఉద్దేశంలో ఇప్పటికైనా దేర్ ఇస్ నథింగ్, మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. సో ఇన్ కేస్ యూ వాంట్ టు టేక్ ఎ రిస్క్ ఆఫ్ 10 రూపీస్, 167 ఇస్ ద స్టాప్ లాస్ ఈ స్టేజ్ లో. అండ్ ప్రాబ్లీ 185 నుంచి 192 మధ్యలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ప్రస్తుతం అయితే పొజిషన్ ఉంచమని చెప్తాను 167 స్టాప్ లాస్ తోటి, బట్ స్ట్రిక్ట్లీ 192 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. లాస్ట్ వేల తీసుకుందాం. శ్వేత అడుగుతున్నారు, సోమాని సెరామిక్స్ 900 లో హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మనకి కన్స్ట్రక్షన్ రంగం మంచి వాల్యుయేషన్ పరంగా బాగానే కనబడుతుందండి, అండ్ సోమాని హాస్ గాట్ ఎ గుడ్ ప్రెజెన్స్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే కొద్దిగా మీరు ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ లో ఉంటే ఇంకా బాగుండేది, కజారియా లాంటి వాటిలో. బట్ సోమాని ఈజ్ ఎ గుడ్ నేమ్ అండి, మంచి బ్రాండ్ ప్రెజెన్స్ కూడా ఉంది అండ్ మార్కెట్ షేర్ కూడా పెరుగుతూనే ఉందండి. డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, కాకపోతే ఏంటంటే 1 to 1.5 ఇయర్ వ్యూ ఉండాలండి మీకు. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం మించిపోతుంది. ఇంత కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా మార్కెట్ సెట్ 11 లో కలుద్దాం. స్టే విత్ అస్.